మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. అబూజ్మడ్లో ఎన్కౌంటర్, 8 మంది నక్సల్స్, ఒక జవాన్ మృతి. బీజాపూర్లో మందు పాత్రల గుర్తింపు. సుకుమాలో నక్సల్స్ స్నైపర్ జాకెట్ లభ్యం. ములుగులో మావోయిస్టుల కుట్ర భగ్నం. 6 నక్సల్స్ మిలీషియా సభ్యుల అరెస్ట్. సో మరో 8 మంది చనిపోయారు మావోయిస్టులు, నక్సలైట్లు. వాళ్ళకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. దాదాపుగా ఒక 4-5 నెలల కాలంలో అటు ఇటుగా నెంబర్ 130 దాటింది. అందులో దట్టు అబూజ్మడ్ లాంటి ఒక దండకారణ్యంలో, అభయారణ్యంలో ఈ అటాక్స్ జరగడం అన్నది మావోయిస్టులకి కోలుకోలేని దెబ్బలాగా కనిపిస్తూ ఉన్నది. సో ఈ ఉన్న అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి అటాక్కి దిగుతున్నారు పోలీసులు, వ్యవస్థ. చూడండి ఒకసారి, ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్లో శనివారం భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 8 మంది నక్సలైట్లు, ఒక జవాన్ చనిపోయాడు, మరో 2 జవాన్లు గాయపడ్డారు. నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ కథనం ప్రకారం, నారాయణపూర్ జిల్లా కుతుల్, ఫర్సాబేడ, కోటమేడ గ్రామాల పరిధిలోని అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్టుగా పోలీసులకు ఒప్పందింది. దాంతో నారాయణపూర్, కొండేగావ్, కాంకేర్, దంతేవాడ జిల్లాలకు చెందిన డిఆర్జీ, ఎస్టీఎఫ్, ఐటీబీపీ, బీఎస్ఎఫ్కు చెందిన సుమారు 1200 మంది పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. అబూజ్మడ్ అడవుల వైపుగా వస్తున్న బలగాలపైకి మావోయిస్టులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారట. కడపటి వార్తలు అందేసరికి ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు పోలీసులు 8 మంది నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. నక్సల్స్కు చెందిన ఇన్షాస్ రైఫిల్, బీజీఎల్ లాంచర్లు, మందు పాత్రలు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అయితే కాంకేర్, బీజాపూర్, నారాయణపూర్, సుకుమార్ జిల్లాల్లో గత 6 నెలల్లో జరిగిన ఎన్కౌంటర్లలో 125 మంది మావోయిస్టులు చనిపోయారు. 125 మంది. బీజాపూర్ జిల్లా గడమలి కడేరు రోడ్డుపైన భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు మందు పాత్రలు అమర్చిరట. శనివారం రూట్ వాచ్లో ఉన్న బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్లు 10 కిలోల మందు పాత్రను గుర్తించి నిర్వీర్యం చేసినాయట. అయితే సుకుమా అడవుల్లో మావోయిస్టుల స్నైపర్ జాకెట్ను సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ములుగులో 6 అరెస్ట్ చేసిరట. మావోయిస్టుల భారీ కుట్రను ములుగు జిల్లా పోలీసులు భగ్నం చేశారు. వెంకటాపురం మండలం తడపల గ్రామ సమీపంలో మందు పాత్రలు అమరుస్తున్న 6 గురువారం అరెస్ట్ చేశారు. శనివారం ములుగు ఎస్పీ శబరీష్ వివరాలు వెల్లడించారు. కర్రెగుట్టలపైన మావోయిస్టులు గెరిల్లా బేస్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. అడవుల్లో ఆ సమయంలో 6 అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. వారిలో వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ మావోయిస్టు డిప్యూటీ దళ కమాండర్ కారం బుద్రి అలియాస్ రీతా, పామేడు ఏరియా కమిటీ సభ్యురాలు సోడి కోసి అలియాస్ మోతే, 1వ బెటాలియన్ సభ్యుడు సోడి విజయ్, 3 మిలీషియా సభ్యులు ఉన్నారట. సో మందు పాత్ర అమరుస్తున్న క్రమంలో వాళ్ళందరినీ అరెస్ట్ అదుపులోకి తీసుకున్నారట.